ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రకాశం బ్యారేజీకి వరద భారీగా తగ్గుతోంది. వరద ప్రవాహం 11 లక్షల క్యూసెక్ల నుంచి 5 లక్షల క్యూసెక్లకు తగ్గింది. ప్రస్తుతం బ్యారేజీకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో 5 లక్షల క్యూసెక్ల వరద కొనసాగుతోంది. ఇక దెబ్బతిన గేటును మరమ్మతులు చేసేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. 69వ గేటు వద్ద కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అక్కడ ప్రకాశం బ్యారేజీ మరమ్మతుల పనులు అయితే వేగవంతం ముంచుకున్నాయి. ప్రజెంట్ ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ మరమ్మతులకు సంబంధించి కమిటీని కూడా వేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలకు తగ్గితాన్ని పట్టింది. వరద తగ్గుముఖం పట్టడంతో కూడా ప్రకాశం బ్యారేజీకి ఇంట్లో దాదాపుగా పూర్తి స్థాయిలో సగానికి పైగా కూడా తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం ప్రకాశం బ్యారేజీ విజువల్స్లో చూసుకుంటే కనుక ఇంట్లో క్రౌడ్కు సంబంధించి చాలా తక్కువగా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొన్న మధ్యాహ్నానికి దాదాపుగా 11 లక్షల క్యూసెక్ల నీరు ఇంట్లో వచ్చింది. కానీ తాజాగా మాత్రం 5 లక్షల క్యూసెక్ల చిల్లర మాత్రమే 5 లక్షల 14 వేల క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు కూడా సమాంతరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొన్న ఒక్కరోజు మాత్రం ఇన్ఫ్లో తక్కువగా ఉంది, అవుట్ఫ్లో మాత్రం 1000 క్యూసెక్లు ఎక్కువగా విడుదల చేసిన పరిస్థితి ఉంది. కానీ తాజాగా చూసుకుంటే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు కూడా సమాంతరంగా అంటే దాదాపుగా 5 లక్షల క్యూసెక్ల నీటిని రెండు ప్రాంతాలకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ ఏదైతే ప్రకాశం బ్యారేజీలో ఇంకా 3 ఏదైతే బోట్లు ఉన్నాయో ఆ బోట్లు ఇంకా అలాగే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఒక బోట్లకు సంబంధించి కూడా మొన్న ఒక బోటు కొట్టుకుపోయిన సంఘటన జరిగిన పరిస్థితి. ఇక 2 బోట్లు అయితే ఒక గేట్లకు అడ్డం పడ్డాయి, మరొక 3 గేట్ అయితే 69వ గేట్ వద్ద అక్కడే స్ట్రక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఏదైతే సపోర్టింగ్ వాలు అలాగే బీము దెబ్బతిన్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి మరమ్మతులు చేసేందుకు అధికారులు పూర్తి స్థాయిలో కూడా కసరత్తులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే బాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేసినట్లు తెలుస్తూ ఉంది. ఈ కమిటీకి సంబంధించి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అలాగే సాగునీటి సంఘ నిపుణులు సలహాదారులు కన్నయ్య నాయుడుతో పాటు మరికొంతమంది ఇరిగేషన్ అధికారులని దీంట్లో భాగస్వామిగా చేసినట్టు తెలుస్తూ ఉంది. దీనిలో భాగంగానే నిన్ననే ఈ బ్యారేజీకి సంబంధించి ఏదైతే గేటు దెబ్బతిన్న ప్రాంతాన్ని అలాగే బ్యారేజీకి సంబంధించి అంచనాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత దీనికి ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి నిర్మాణం చేపట్టే సమయంలో ఉన్న నమూనాలని అధికారులు పూర్తి స్థాయిలో కూడా పరిశీలించారు. దానికి సంబంధించి కన్నయ్య నాయుడు కూడా దీనికి సంబంధించి పరిశీలన చేశారు. దానిలో భాగంగానే నిన్నటి నుంచి దీనికి సంబంధించి కూడా నమూనాని తయారు చేస్తున్నారు. ఇవాళ రేపట్లో నుంచి కూడా అంటే నమూనాలు పూర్తయితే మ్యాక్సిమం దాదాపుగా ఈరోజు నుంచే వేరే చోట అంటే ఇక్కడ కాదు వేరే దగ్గర భీములకు సంబంధించి గేట్లకు సంబంధించి నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. ఆ తర్వాత తిరిగి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాటిని ఫిట్ చేస్తారు. కానీ వేరే దగ్గర వాటికి సంబంధించి తయారు చేసిన తర్వాత ఫిట్టింగ్ మాత్రమే ఇక్కడ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఇన్ఫ్లో అవుట్ఫ్లో అయితే సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా రేపు సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీలో ఇంకా వరద నీరు భారీ స్థాయిలో కూడా తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపుగా గత 4-5 రోజుల కాలంగా కూడా కురుస్తున్న విస్తార వర్షాలకు సంబంధించి కూడా ప్రకాశం బ్యారేజీ అవుట్ఫ్లో ఇన్ఫ్లో 1 లక్ష క్యూసెక్లకు చేరుకుంటుంది. కానీ ప్రస్తుతం అయితే 11 లక్షల నుంచి 5 లక్షలకు సంబంధించి మాత్రమే ప్రకాశం బ్యారేజీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంకాలానికి ఇంకొక 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు కూడా ఇన్ఫ్లో తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు మధ్యాహ్నానికి కానీ రేపు సాయంత్రానికి కానీ 1.5 లక్షల చేరుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక ఏదైతే మొన్న కూడా చెప్పడం జరిగింది 5 లక్షల క్యూసెక్లకి డౌన్లో గనక వాటర్ ఇన్ఫ్లో వచ్చినట్లయితే ఏదైతే దెబ్బతిన్న గేట్లని భీముకు సంబంధించి నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత నిర్మాణ పనులు అక్కడ ఏదైనా అవసరమైతే తాత్కాలిక మరమ్మతులు చేసే అవకాశం ఉందని చెప్పి కూడా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన సేఫ్టీ అధికారులు అలాగే ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కూడా వ్యక్తివితో చెప్పడం జరిగింది. సో ఇవాళ మధ్యాహ్నానికి ఇంకా ఇన్ఫ్లో కనుక తగ్గినట్లయితే ఖచ్చితంగా బ్యారేజీకి సంబంధించిన పనులను మధ్యాహ్నం మరొకసారి కన్నయ్యనాయుడు నేతృత్వంలో టీము పరిశీలించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సత్తారు అయితే శివ, అక్కడ బ్యారేజ్కి సంబంధించిన పనులు స్టార్ట్ చేయాలన్నా లేకపోతే కౌంటర్ వెయిట్ను మళ్ళీ ఏర్పాటు చేయాలన్నా ఫస్ట్ ఆ బోట్స్ని అక్కడ నుండి తొలగించాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో దానికి సంబంధించి ఎవరినైనా అపాయింట్ చేసుకున్నారా, ఎవరైనా వచ్చి దానికి మానిటర్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు?
ప్రస్తుతం ఇంట్లో మనం ఇందాక నుంచి కూడా అనుకుంటున్నట్లుగా కూడా బోటులకు సంబంధించి మనకి ఇప్పుడు విజువల్స్లో కూడా రెండు బోట్లు ఉన్నాయి, మూడో బోటు ఆ వైపు ఉంది. వాస్తవానికి నిన్న మొన్న అయితే ఈ బోట్లు టాప్ మాత్రమే కనిపించింది, కానీ ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో కూడా కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు సాయంకాలానికి రేపటికి వర్షం ఇన్ఫ్లో తగ్గుతుంది, అలాగే బ్యారేజీకి సంబంధించి ఎప్పుడైతే ఇన్ఫ్లో తగ్గుతుందో దాన్ని ఇక్కడి నుంచి తరలించే మార్గం గురించి అధికారులు ఆలోచించే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఎందుకంటే దాదాపుగా 100,000 నుంచి 150,000 క్యూసెక్కుల నీరు, అలాగే 14-15 అడుగుల ఎత్తుల వాటర్ ప్రవహిస్తున్న సమయంలోనే బోట్లు కానీ స్టీమర్లు కానీ ప్రకాశం బ్యారేజీలోకి అనుమతిస్తారు. సో అధికారులు ఎప్పుడైతే అనుమతిస్తారో, అనుమతి ఇచ్చిన తర్వాత ఆ స్టీమర్లకి ఏదైతే ఈ పాడే ఇక్కడ ఎరకపోయిన గేట్లకి మిషన్ల ద్వారా కూడా ఇక్కడ నుంచి తరలించి బయటికి తరలించే ప్రయత్నాలు అయితే చేస్తారు. సో ఈ గేట్లు తరలించిన తర్వాతే మరమ్మతు పనులు ప్రారంభించాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు సాయంకాలానికి కానీ రేపటికి కానీ వాటర్ ఇన్ఫ్లో తగ్గితే, మనం ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 500,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో అదే 500,000 ఇన్ఫ్లో కాస్త 150,000-200,000 చేరుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ బోట్లని ఇక్కడి నుంచి తరలించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఇవాళ రేపట్లోనే ఖచ్చితంగా ఇన్ఫ్లో తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అటు ఏదైతే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కానీ, లేకపోతే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి కానీ, ఇటు ఖమ్మం దగ్గర ఉన్న పాలేరు ప్రాజెక్టు దగ్గర నుంచి కానీ, పులిచింతల ప్రాజెక్టు దగ్గర నుంచి కానీ, అలాగే మనేరు వాగు దగ్గర నుంచి కానీ, బుడేరు వాగు దగ్గర నుంచి కానీ, ఇట్లా పోలవరం ప్రాజెక్ట్ల రకరకాల ప్రాంతాల నుంచి కూడా ప్రకాశం బ్యారేజీకి వాటర్ ఇన్ఫ్లో ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. అంటే దాదాపుగా మొన్న మధ్యాహ్నం నుంచే ఇన్ఫ్లో తగ్గుతుంది కాబట్టి ఒక్క రోజులోనే దాదాపుగా 600,000 క్యూసెక్కుల నీరు తగ్గిందంటే ఖచ్చితంగా మరొక 24 గంటలలోపు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అప్పుడు గేట్ల దగ్గర ఏదైతే ఇరుక్కున్నాయో బోట్లని తొలగించి మరమ్మతులకు సంబంధించి పనులు ప్రారంభించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. షో ఫైనల్లీ అటు చూస్తే ప్రకాశం బ్యారేజ్కి జరిగిన ఆ డ్యామేజ్ మనం ఒకసారి గమనిస్తే కంప్లీట్ బ్యారేజ్ స్ట్రెంత్ మీద కూడా కొన్ని డౌట్స్ అయితే ప్రీవియస్గా వచ్చాయి. సో దానికి సంబంధించి కూడా వరద ఉధృతి తగ్గిన తర్వాత రివ్యూ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి అనేకమైన అనుమానాలు, బోట్ల విషయంలో ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటనే దానికి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమైన పరిస్థితి కనిపించింది. అలాగే మిగిలిన వాటికి సంబంధించి కూడా అసలు ఇక్కడికి ఎవరు చేర్చారు, ఇక్కడికి రావడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బోట్లను ఇక్కడి నుంచి తొలగించిన తర్వాత క్షేత్రస్థాయిలో ఏదైతే దిగువ ప్రాంతాన గేట్ల కింద, అలాగే సపోర్టింగ్ వాల్, సపోర్టింగ్ భీము కింద ఉన్న వాటిని కూడా పరిశీలించి అక్కడ ఏం చేయాలి, దానికి సంబంధించి పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఏ స్థాయిలో వీటిని నిర్మాణం చేపట్టాలి, చైన్ సిస్టానికి సంబంధించి ఏ విధంగా కొనసాగించాలి అనే దానికి సంబంధించి కూడా అనేకమైన అనుమానాలు, అనేకమైన ప్రశ్నలు వాటికి సంబంధించి ఉన్నాయి. ఇన్ఫ్లో ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా మిగిలిన పనులన్నీ, నిర్మాణ పనులకు సంబంధించి కానీ, క్షేత్రస్థాయిలో పరిశీలనకు సంబంధించి కానీ, చైన్ సిస్టమ్ కానీ, లేకపోతే ఏదైతే సపోర్టింగ్ వాల్ కానీ, భీములకు సంబంధించి కానీ, ఇట్లా మొత్తం అన్ని అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ రావడంతో పాటు పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కన్నమనాయుడు బిట్టీవీతో మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే ఆ నిర్మాణాన్ని పూర్తి చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఫిట్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సప్తాహ్ రైట్, థ్యాంక్ యూ. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రకాశం బ్యారేజీకి వరద భారీగా తగ్గుతూ వస్తోంది. వరద ప్రవాహం 11,00,000 క్యూసెక్కుల నుంచి 500,000 క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుతం బ్యారేజీకి ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 500,000 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ఇక దెబ్బతిన్న గేటును మరమ్మతు చేసేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. 69వ గేటు వద్ద కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.